అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంగలు పొంగి పొర్లుతున్నాయి. బిక్నూరులో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మాచారెడ్డిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దర్పల్లిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు డిచ్పల్లి, అదేవిధంగా ఇందల్వాయి తదితర ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో జక్రాంపల్లిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్మూర్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ణి చెందూరులో అత్యధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వరదలు వంకలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా చూసుకోవచ్చు, మనం నిజామాబాద్ జిల్లాలోని పూర్తిగా ఇందల్వాయి దర్పల్లి రహదారి వద్ద ఉన్నాం. దర్పల్లి రహదారి వెంట వెళ్ళే రోడ్డు మూసేశారు. ఈ ప్రాంతం నుండా వెళ్లేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ ప్రాంతానికి గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏదైతే ఇందల్వాయి దర్పల్లి మీదుగా వెళ్ళాలంటే ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో అప్రోచ్ రోడ్డు అయితే వేశారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ప్రాంతానికి వెళ్లే రహదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రాంతంలో పూర్తిగా వెళ్ళాలంటే దర్పల్లికి వెళ్ళాలన్నా, అదేవిధంగా సిరికొండ వెళ్ళాలన్నా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. చుట్టూ తిరిగిపోవాల్సే అవసరం ఏర్పడుతుంది. మరోవైపు సిరికొండ వెళ్ళాలంటే అటు నిజామాబాద్ మీదుగా ఆర్మూర్, అదేవిధంగా లేదంటే డిచ్పల్లి మీదుగా ఆర్మూర్ సిరికొండకు వెళ్లాల్సే అవకాశం ఉంటుంది. మరోవైపు దర్పల్లి వెళ్ళాలంటే ఇటు డిచ్పల్లి రాంపూర్, అదేవిధంగా ఎల్లారెడ్డిపల్లి మీదుగా దర్పల్లి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణ దూరం ఎక్కువ అవుతుంది. ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు వాళ్ళని హెచ్చరిస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి వారిని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం గుండా వాహనదారులు కూడా ఎవరు వెళ్లకుండా ఈ ప్రాంతంలో ప్రజలకు సూచనలు చేసే విధంగా వారిని ఈ ప్రాంతం గుండా ఎవరు కూడా వెళ్లకుండా ఉండేందుకు కూడా పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వాహనదారులకు రాకుండా కూడా చెక్ పాయింట్ని అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇందల్వాయి నుండి దర్పల్లి వెళ్లే ఈ రహదారి ఇది. ఈ రహదారి గుండా ఎవరు ఎలాంటి వాహనాలు రాకుండా ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. ఈ ప్రతి బ్రిడ్జ్ వద్ద కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అటువైపు వెళ్లకుండా ఉండే విధంగా చూసుకునేందుకు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందల్వాయి నుండి దర్పల్లి వెళ్లే రహదారి ఇది. వెంగల్పాడు వద్ద బ్రిడ్జ్ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇందల్వాయి నుండి దర్పల్లి వెళ్లే ప్రధాన రహదారి ఇది. వెంగల్పాడు వద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న క్రమంలో అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పటికే రోడ్ను క్లోజ్ చేశారు. ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏంది అసలు మీరు ఎప్పటి నుండి ఇక్కడ కాపలా ఉన్నారు? దీనికి అందరికి సంబంధించి ఎలా ఉంది? నిన్న సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నాము. ఆల్రెడీ వర్షం కురుస్తున్న అవుతుంది కాబట్టి పొద్దున ఈ కొట్టుకుపోయింది, ఈ వాకు కొట్టుకుపోయింది. రాకపోకల మొత్తం బంద్ చేశారు. అంటే మీరు ఈ ప్రాంతంలో ముందే అప్రమత్తం అయ్యారు, ఎవరిని ఇక్కడ రాకుండా కూడా రోడ్ని క్లోజ్ చేశారు. ఎవరైనా వెళ్ళాలంటే ఎక్కడి నుండి వెళ్ళాల్సిన పరిస్థితి? ఎవరైనా వెళ్ళాలనుకుంటే రాంపూర్ రోడ్ నుంచి వెళ్ళాలి. ఫస్టే ముందు జాగ్రత్త అనే బంద్ చేసినాం సార్. అంటే ఇప్పటికే బ్రిడ్జ్ కొట్టుకపోయింది. ఇక్కడికి ప్రధాన వాహనదారులు ఏ వాహనం కూడా వర్షం తగ్గిన వాహనం అయితే వెళ్ళే పరిస్థితులు లేదు. ఇది నిర్మాణం చేపడితే కానీ మట్టి పోస్తే కానీ తప్ప ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం లేదు. ఎన్ని రోజుల పాటు ఈ రోడ్డు క్లోజ్ ఉండే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు వర్షాలు ఇలాగే పడితే? సార్ ఈ వర్షం తగ్గితే కానీ మనం మట్టి పోయరాదు సార్. ఈ వర్షం తగ్గితే మట్టి పోస్తే మళ్ళా దారి ఇదైతుంది. మొత్తంగా చూసుకోవచ్చు వాహనదారులకి ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఎక్కడైనా సరే వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దానికి అందరికి సంబంధించి ఇది ఏదైతే ఇందల్వాయి దర్పల్లి ప్రధాన రహదారి, ఈ ప్రాంతంలో ఎక్కువగా వాహనాలు తిరుగుతుంటాయి. అప్రోచ్ రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో వర్షం తగ్గిన తర్వాత కూడా నీళ్లు రాకుండా మట్టి పోస్తే అప్పుడు రహదారి పూర్తిగా అవుతుంది. ఇక్కడ నుండి ఎవరైనా దర్పల్లి వెళ్ళాలంటే కూడా రాంపూర్ ఎల్లారెడ్డిపల్లి మీదుగా ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు సిరికొండ కూడా వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి. లేదు అనుకుంటే చుట్టూ సురక్షితంగా వెళ్ళాలి. దూర ప్రయాణం దూరమైనా సరే బాగుండాలంటే అటు ఆర్మూర్ మీదుగా సిరికొండ మీదుగా దర్పల్లి రావాల్సిన
అవసరం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా అధికారులు ఇప్పటికే సూచించారు. జిల్లాలో ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు భారీగా పొంగి పొర్లుతున్నాయి. తాడవాయి మండలంలోని భీమరావు వాగు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జుక్కల్ ఏదైతే పిట్లం మండలంలోని నల్లవాగు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు పెద్దవాగు, అదేవిధంగా కప్పలవాగు, రాళ్లవాగు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీనికి అంతటి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగుల దగ్గరికి, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పి జిల్లా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు కలిగితే ఖచ్చితంగా కంట్రోల్ రూమ్ నెంబర్కు ఫోన్ చేయాలి. డిజార్ట్ మేనేజ్మెంట్ వచ్చి మీకు సహాయ చర్యలు అందిస్తుందని చెప్పి జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. అదే కోణంలో కూడా ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తుంది వాతావరణ శాఖ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.